డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం ఒకటవ వార్డ్ కొత్తూరు టిట్కో కాలనీలో ఈగల సమస్యలు పరిష్కరించాలని, కాలనీకి ఆనుకొని ఉన్న కొత్తూరు కోళ్ల ఫారాన్ని మూసివేయాలని, తాగునీరు తక్షణమే కల్పించాలని, కాలనీలో చెత్తా చెదరం పేరుకుపోయిందని, టిట్కో కాలనీలో మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులను నియమించి శుభ్రం చేయించాలని, కాలనీకి రోడ్డు నిర్మాణం లేక ఇబ్బంది పడుతున్నారని, తక్షణమే రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆర్డీఓకు స్పందనలో వినతి పత్రం అందించినట్లు పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు బి సిద్ధు తెలిపారు. అధ్యక్షుడు రామచంద్రపురం ఒకటో వార్డు కొత్తూరులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టిట్కో కాలనీని నిర్మాణం చేసింది. అందులో సుమారు 184 మంది వరకు నివసిస్తున్నారు. అక్కడ కూడా అనేక సమస్యలతో మరి ప్రజలు ఉన్నారు. ప్రధానంగా ఈగల సమస్య గత నెల రోజుల నుంచి ఈగలు వస్తున్నాయి. ఎందువల్లంటే ఆ పక్కనే ఆనుకుని ఉన్న మరి కోల్పారం ఉంది. ఆ కోల్పారంలో ఉన్న ఈగలన్నీ కూడా ఈ అధికమైపోయే మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి అవన్నీ కూడా శుభ్రం చేయాలా, కార్మికులు నియమించాలని, రోడ్డు సదుపాయం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందువల్లంటే టిట్కో గృహాలు ప్రభుత్వం ఇచ్చినప్పటికి కూడా ఈ అందులో దిగిన ప్రజలందరికీ కూడా భారంగా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న సమస్యలు వేరైపోతున్నాయి. ప్రజలు కూడా ఈ ఏదైతే 3,000 5,000 వల్ల కట్టడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే టిట్కో గృహాల వల్ల 3,000 5,000 ఉన్నాయో తక్షణం రద్దు చేయాలని అడుగుతున్నాం. అదేవిధంగా ఆ చుట్టుపక్కల రోడ్డు మరి రహదారి అనేది లేదు. ఎందువల్లంటే అక్కడ కాలువ పక్కనే ఉంది. ఆ కాలువలో ఏదైనా ప్రమాదం జరిగితే అందులో పడిపోతున్నారు. ఎందుకంటే తక్షణమే రోడ్డు నిర్మాణం కూడా మరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.